కంచనపాలెం డైరెక్టర్ ఆయన ఉన్నారు ఇక్కడ. ఆయన ఇందాక అంటున్నారు, ఇక్కడ మా యంగ్ డైరెక్టర్స్ అందరు కలిసి పిలిచి మీరు మాట్లాడితే ఒక చిన్న అసోసియేషన్ ఉంది మీకు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ ఎంతమంది నటులుగా వచ్చారు, కానీ చాలామంది తెలియంది, కొద్ది మంది మాత్రమే తెలిసింది. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈయన స్వరూప్ అండ్ మిల్క్ ఆయన, తర్వాత అర్జున్ రెడ్డి, వంగ, సందీప్, వీళ్ళందరూ కూడాను ఆ రకంగా మన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్. సో చూడండి, అప్పుడు ముఠా మేసరి చూస్తే అలాంటి సినిమా చూసి క్లాప్స్ కొట్టాడు కాబట్టి ఆ చిన్న నాస్టాలజీ ఫీలింగ్స్ అనుభవిస్తారు వాళ్ళు. రియలీ వెరీ హ్యాపీ, నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరిలో స్టేజ్ మీద కలవటం ఉన్నది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ బీయింగ్ విత్ యు ఆల్ అండ్ సో. అండ్ తర్వాత నేను తాప్సీ ఇందాక ఒక మాట అన్నారు, చాలా కాలం అయింది ఎందుకు తెలుగు సినిమాలలో మీరు చేయట్లేదు అడిగితే కనుక ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లియర్ కట్ ఆన్సర్ బికాజ్ ఐ వాజ్ బిజీ ఇన్ హిందీ, ఐఎమ్ బిజీ అండ్ ఐ డోంట్ నో ఆన్సర్ అని. బట్ నేను అంటున్నాను ఇప్పుడు నేను జుమ్మంది నాదం చూసేసరికి అబ్బా ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత బాగుంది, ఎంత స్ట్రైకింగ్గా ఉంది, వావ్ అనుకున్నాను. కానీ అప్పట్లో నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయి తనతో చేసే అవకాశం నేను చేజిక్కించుకోలేను. అది ఒకసారి ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు నేను ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళాలని అనిపిస్తుంటున్నాను, వెళ్ళానా అని రిగ్రెట్స్ ఫీల్ అవుతుంటాను. కానీ ఏమో అన్నది కదా, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిరంజన్ అమ్మాయి గాజులో ఛాన్స్ ఇచ్చావు, మూడు స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చావు కదా, ఈసారి మెయిన్ క్యారెక్టర్స్గా తనకే నాకు ఎందుకు ఇవ్వకూడదు, కమిట్ చేద్దాం. ఓకే, సో మా నిర్మాత మీరే అవ్వాలి. ఓకే, డైరెక్టర్లు ఎవరైనా ఈ కుర్రలు ఎవరైనా సరే లాటరీ టికెట్లు వేసి ఒకరు పికప్ చేయచ్చు చాలు. సో సార్ యా, కానీ అమ్మా నువ్వు ఆ సినిమాలు చేసిన పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేసి అమితాబ్ బచ్చన్ గారిని డామినేట్ చేస్తారు చేస్తే కనుక సుమ ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. చెప్పు సుమ ఎలా ఉండాలి సుమా, మనం అంటే గౌరవంగా ఉండాలి కదా. అంతే సార్, అంతే, తినేస్తే తనతో డేంజర్ ఆల్రెడీ. బట్ ఎవరు చాలా బాగా జరిగింది అండ్ ఇంకా ఎవరిని మర్చిపోతే అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఆడియన్స్కి మాత్రం ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ సినిమా మల్టీప్లెక్స్ సినిమా, చిన్న సినిమా చూద్దామని అని కాదు, ఐ థింక్ మీకు ఇది చిన్న సినిమా అని కాకుండా పెద్ద మనసుతోటి మీరు చూడగలిగితే కనుక డెఫినెట్గా ఇందులో చక్కటి హార్ట్ ఉంది, అది మిమ్మల్ని రంజింపు చేస్తుందని నన్ను నమ్మి వెళ్ళిన వాళ్ళకి పెద్ద ఏమీ నష్టం జరగదు భరోసాగా నేను ఇస్తున్నాను. వాచెస్ నైస్, ఇలాంటి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకి ఎవరు పబ్లిసిటీ అక్కలు ఎవరేం చెప్పక్కల, అది చించేస్తుంటాయి. ఇప్పుడు ఎక్కడో దూసుకెళ్ళిపోతా ఉంది ఆ సినిమా, తెలుగు వాళ్ళ ఖ్యాతి, ఇండియన్స్ సినిమా ఖ్యాతి ప్రపంచ దేశాలకి అది తీసుకెళ్ళిపోయింది. ఆ రకంగా తెలుగు ఇండస్ట్రీ గర్వించే సినిమా, ఇండియన్ ఇండస్ట్రీ గర్వించే సినిమా త్రిపుల్ ఆర్ అయింది. దానికి కారణం రాజమౌళి, సందర్భంగా రాజమౌళి అని అతని టీమ్ని, అందులో నటించిన నటీనటులు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ అలాగే అతి చిన్న సినిమా అనుకున్నా, బడ్జెట్ సినిమా అనుకున్నా దీన్ని చిన్న అనే మాటతో అనుకోకూడదు అండ్ పెద్ద మనసుతో మీరు చూసి ఇది కూడా పెద్ద సినిమాలాగా మీరు ఆదరించాలి. ఇలాంటి సినిమాలు మీరు ఆదరిస్తుంటే ఇంతమంది ఎంతూజాస్టిక్ యంగ్స్టర్స్, డైరెక్టర్స్కి, యాక్టర్స్కి అందరికి కూడా ఒక ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం మీరు పెట్టే 200 రూపాయలతోటో 100 రూపాయలతోటో జరుగుతుంది. ప్లీజ్ మీరు వెళ్ళండి సినిమా చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. April 1st మీరు మా అందరికి ఇచ్చే గిఫ్ట్ ఈ సినిమా మిషన్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Chiranjeevi garu. Once again, that's your greatness and extraordinariness. Meeru prati okallani connect chestu maatladinatvanti maa megastar gariki sirasu vanchi namaskaristu marokka sari krutagnyathalu telichestunnamu from Mission Impossible team.